ఎయిర్ ఫ్రీ. అమ్మాయి ఇస్తుంది యా. అమ్మాయి వెళ్ళిపోతుంది, ఫాలో అవ్వు. ఫాలో అవ్వడం సరే, అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలి తెలియట్లేదు. ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు. ఎలాభయ్యా బాబు, అక్కడ చూడు. సావిత్రి, బండిలో గాలిపోయిందా? నీకెలా తెలుసు? నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది. నేను రాసేస్తా. అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తాను. అచ్చ బాబోయ్, ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత బాబు నేను నడిపితే బండి ఎక్కువ. ఎక్కను. మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావండి, ఒకసారి ఎక్కచ్చు కదా. ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడు అనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో అమ్మాయి నడిపిస్తున్నాడు, నువ్వు వెళ్ళాను నాలుగు పీకు. అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు, బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది. పీకటం అంటే అంత బాగా. ఎల్ల భయ్యా బాబు, ఎల్లు పీకాన్ని. నేను డ్రైవ్ చేస్తాను, లేకపోతే దా నువ్వు ఇక్కడ కూర్చొని డ్రైవ్ చేయి, నేను వెనకాల నుంచి పట్టుకుంటానే. ఎవరు నువ్వు? వదిలే. అరే సొక్క కలిపోతా. ఏంట్రా వదిలేది? పట్ట పగిలి అమ్మాయి రోడ్డు మీద అల్లరి చేస్తావా? అమ్మాయి ఎవరు? ఏమండి కొట్టే, సారీ చెప్పకుండా వెళ్ళిపోతావా? సారీ సారీ అంటే సారీ చెప్పండి, మళ్ళీ కొడతారా? చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారు, చెప్తారు నీ పని. బంజారు హిల్స్ వస్తావా? ఎక్కండి. హలో, ఐఎమ్ గోపి. మీరు ధైర్యంగా ఉండండి, వాడు మళ్ళీ చుట్టుపక్కల కనిపించడు. చుట్టుపక్కల కనిపించడు కానీ రోజు మా ఇంట్లో కనిపిస్తాడు. ఇంట్లోనా? అవును, అతను నా బావ. బావా? పలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రీ ముద్దు లాంటి బావుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఏ వెదవ ఐడియా ఒకటి ఇచ్చావు కదా, ఇప్పుడు చూడు, అనవసరంగా అమ్మాయికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడింది. ఏం పడదు, ఎందుకంటే వాళ్ళ బావంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు, లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది? ఓ పని, రేపు సారీ చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు, సెట్ అయిపోతుంది. సరే, ఒక 100 రూపాయలు కోక్ అయిపోయింది తెచ్చుకుంటాను. మధ్యలో ఇది ఒకటి, ఇది మాత్రం తప్పదు తీసుకో. అది కూడా ఈ అది అయిపోయి తెచ్చుకుంటాను. అల్లా కా కసం, ఆజా గురువా ఉపరాజా. ఏంట్రా చీటికి మరి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళోళ్ళకి ఊరు గెలిచినా నన్ను చిత్త కొట్టేస్తారా? సచ్చి పని కట్టి వస్తున్నారా? వాడిని జాగ్రత్త మండిచురా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడరా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాణ్ణి చంపి నేను చస్తాన్రా, ఎక్కడరా వాడు? ఏడిసేపుడు దొరకాలి? అయితే అక్కడ ఉంటాడా లేకపోతే ఇక్కడ ఉంటాడా? అబ్బాయిలో మాత్రం లేడా? నూతిలో ఉండడని మాకు తెలుసు, అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా తప్ప? అమ్మో దుర్గడు, కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధల. ఒరే నన్ను ఎక్కడన్నా దాచేరా? ఓ పని చేయ్, అబ్బాయిలో దాంకో. రాయంత మెత్తగా ఉంది, మెత్తటి రాళ్ళకాలు. నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గారికి చెప్పొద్దురా? నీకేం పర్లేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు ఎరా, ఆ సత్యపండి గారు ఎక్కడైనా కనిపించాడా? యదవా యదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురాని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రామ్ పండి గారు నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆయన చంపి నేను చచ్చిపోతాను. ఎక్కడ ఎక్కడ లేడు? తెల్లుంటాడు లేకపోతే తెల్లుంటాడు, అన్న ఉత్తరం మాత్రం లేడు. అడు రామ్ పండు వస్తున్నాడు. అమ్మో బాబు బాబు, నన్ను ఎక్కడ దాచేరు బాబు. అయితే పంచే, నువ్వు కూడా నూతన దాకా. చచ్చిపోండు, రామ్ పండు నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా. ఎలా ఆ దుర్గడు గారు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేడు. ఏంటి అతుకుతున్నావు? నా బిడ్డ అంటే
నీ బిడ్డ? అదేనండి పావండే, పటక్కన పట్టే లడక్కన తారిపోయింది. ఏడిపోయిందో ఏదో. ఏంటి పావా? ఆ నూతులో ఉందరా? అయ్యి బాబా, దాని కోరలు కూడా తినేదండి. Hey, 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 hey.